ఏసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థించుకుంటున్నాను. ముందుగా ఎన్నోసార్లు బెల్లంపల్లి వెళ్ళాను కానీ సాక్ష్యం చెప్పాలనుకుంటే నాకు అవకాశం ఏసయ్య ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు నాకు బాగా ఇచ్చాడు. నా మొదటి సాక్ష్యం ఏంటంటే శుద్ధర శక్తులు చేతబడుల చేత బాగా పీడించబడ్డవాడిని నేను. మాది ఒంగోలు దగ్గర ఉప్పుగుండూరు గ్రామం. అక్కడ నేను బాగా మనిషిని కుంగిపోయి ఒక 6-7 సంవత్సరాల్లోనే నలిగిపోయి శుభ్రంగా దేనికి పనికి రాకుండా వెళ్ళిపోయాను. ఎంతకాలం నుంచి బాధపడ్డా? ఒక 6-7 సంవత్సరాలు బట్టి బాధపడ్డా. ఆ 6-7 సంవత్సరాలు ఆ చీకటి చెత్తు వల్ల అయిపోయింది నా పని అనుకున్నాను. ఉండ డబ్బులు కూడా శుభ్రంగా 370,000 మాంత్రికులకు ఇచ్చుండ. 370,000 రూపాయలు మాంత్రికులకు ఇచ్చుండ బాగు చేయించుకోవడానికి. బాగు చేయించుకోవటానికి ఒక మాంత్రికుడు 74,000 తీసుకొని, మీ వాళ్ళు నిన్ను సంపేయమన్నారు, నువ్వు సంపేస్తే ఆ 74,000 నా కాడ ఏ విధంగా వసూలు చేసుకుంటావని నన్ను అడిగాడు మాంత్రికుడు. అడిగితే నాకు భయం వేసింది. నన్ను కాపాడేవాడు ఇక ఎవరు లేరు ఈ భూమి మీద అనుకున్నా నేను. అనుకున్న తర్వాత ఒక ఆడ మనిషి నాకు ఫోన్ నెంబరు, బెల్లంపల్లి ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు. పేరు నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేయ్యా తగ్గిపోద్దన్నారు. అంతకుముందు నేను ఎర్రగొండపాలెం పెట్రోల్ బంక్ కమిటీ ఒక సహోదరుడు చిన్న చర్చిలో కూడిక నడుపుతున్నాడు. అక్కడికి వెళ్తే నాకేమి తగ్గలేదు, పాడలేదు, అయిపోయింది. ఇప్పుడు ఆ ప్లేట్ టవర్ కి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే ఒక సహోదరు ఎత్తి, ఏందయ్యా నీ సమస్య అంది. అమ్మా నాకు ఇట్ట నేను శుద్ధ శక్తుల చేత పీడింపబడ్డాను, నన్ను మా వాళ్ళు లేవదీసి మంచం మీద నుంచి రూమ్ లోకి పట్టుకెళ్ళి స్టూల్ మీద పెట్టి నీళ్లు పోసి తీసుకొస్తున్నామా, నా పని అయిపోయింది, ఇంకందుకని నేను ప్లేయర్ చేపించుకుందామని చేశానమ్మా అన్న. అప్పుడు ఆ సహోదరు అంది, అయ్యా నువ్వు అమ్మగారిది లైన్ వచ్చింది, ఆ లైన్ నీకు సరిపోతుంది. వెరీ గుడ్, మంచిది. అంత ఇది నేను ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కూడా స్థాయితలు వేపించుకోవడం, అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి, నాకు అన్ని కూడా పోతున్నాయి, నాకు ప్రాణం కూడా శ్వాసపోతుంది, ఏమి తినలేకపోతున్నాను, నా జీవితం జీరో అయిపోయింది ఇంకా అనుకోని నేను చూద్దాం. లైన్ కూడా తెలియదు నాకు, అసలు ఎక్కడ చూడాలనేది కూడా తెలియదు. సెల్ అప్పుడే కొనుక్కున్నా నేను, టచ్ సెల్ కొనుక్కున్నాను. ఇంకా చూద్దాం అనుకునేటకి అది కానరాలేదు, వదిలేసా. ఒక మధ్యరాత్రి కాడ మెలకు వచ్చింది 12 గంటల. అప్పుడు మెలకు వస్తే ఇంకేముంది, 2-3 రోజులు బతుకుతానేమోలే, ఇంకందుకంటే బతకలేము, సరే చూద్దాం ఆ అమ్మాయి చెప్పింది ఏదో లైన్ లో అని తీసి సెల్లు టచ్ చేసి చూస్తే అమ్మగారు వాక్యం చెబుతుంది. వాక్యం అనేది కూడా నాకు తెలియదు, కానీ ఆ మాటలు బాగుండి తలికి నా చెవును పడుతుంటే దగ్గర పెట్టుకుని మంచం మీద పొనుకొని వింటున్నా. 3 గంటల దాకా రాత్రి 12 గంటల నుంచి అయ్యే శక్తులు మొత్తం కూడా ఆవరించి తల్లో నుంచి కాళ్ళలో గుండా కిందగా వెళ్ళిపోతని చప్పట్లు కొట్టాలా. నేను ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టినా కూడా నాకు తగ్గలేదు. ఇదేంది ఇట్ట వెళ్ళిపోతుంది అమ్మగారు మాటలు ఇంటేనే? వాక్యం వింటేనే ఆ అమ్మగారు వాక్యం అనే సంగతి కూడా నాకు తెలియదు. యేసు ప్రభు ఉండాడో లేడో కూడా నాకు తెలియలే అప్పటికి. ప్రార్థన చేయకుండానే వాక్యం వింటుండే. వాక్యం ఆ మాట నా శివును పడింది, పట్టం వరగంట మొదలు పెట్టింది, అంతే వెళ్ళిపోతుంది ఇక. వెరీ గుడ్. ఈ రాత్రి కూడా ఈ స్థలంలో గాని అలాగే లైవ్ లో గాని ఇలాంటి కార్యాలయ ప్రభు చేయబోతున్నారు. చప్పట్లు కొడదాం బిగ్గరగా. ఆ వెళ్ళిపోవటం మొదలు పెట్టినాక నేను ఇక హుషారా 3 గంటలకు చెల్లు పక్కన పడేస్తే తెల్లారి 6-7 గంటల దాకా సప్పగా నిద్రపోయా, హాయిగా అనిపించింది. అప్పుడు లేచి ఆ ఊరు ఎక్కడుందో వెళ్ళిపోవాలి నేను ఇమ్మీడియట్ గా, ఇవ్వాలకపోయినా రేపైనా డబ్బులు చూసుకొని అని డబ్బులు చూసుకొని నేను వెళ్తే అమ్మగారు ప్రార్థన చేసింది, నాకు ఆయాల స్వస్థత కలిగింది. ఇంటికి వచ్చి తలికి ప్రభు ఆ రేత్రి నా కాడకు వచ్చి ఎముకలు ఎండిపోయిన ఎముకల్ని ఊళ్ళో ఏ బజారు ఎక్కడున్నది కూడా నాకు మర్చిపోయి బాడీ కూడా షేక్ వచ్చి బాగా మైండ్ కూడా పనిచేయక ఈ బజార్ ఎట్టిపోయింది కూడా నా ఊళ్ళో బజారే నాకే అర్థం కాకుండా పోయిన మైండ్ బాగు చేశాడు. ఒంగోలు దగ్గర ఉప్పుగుండూరు నుంచి వచ్చావు? ఉప్పుగుండూరు నుంచి వచ్చా. ఆల్రెడీ ఇందాక దేవరకొండ, నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి వచ్చి సాక్ష్యం చెప్తుండే. ఈయనేమో ఏపీ నా అక్కడ ఒంగోలు దగ్గర ఉప్పుగుండూరు నుంచి వచ్చాడు. మరి ఇక్కడ చాలా మంది స్థానికులు ఉన్నారు, మరి సాక్ష్యం చెప్పాలంటే భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, త్వరగా రండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య మొన్న 3 వారాల కిందట ఉప్పుగుండూరు నుంచి ఒక అమ్మాయి ఆరోగ్యం బాగోలేకపోతే ఇంటర్ డిగ్రీ చేసి సెకండ్ ఇయర్ చేసి అమ్మాయికి చేసి ఉంటే పట్టకపోయిన అమ్మాయిని తీసుకొస్తే మన
బెల్లంపల్లి వస్తే వాళ్ళు అమ్మాయిని అయ్యగారు ముట్టి స్వస్థపరిచి అయ్యగారు ద్వారా దేవుడు ముట్టాడు స్వస్థపరిచాడు బాగా పరిగెత్తిచ్చాడు ఆరోగ్యం ఇంటికొచ్చింది చర్చికి వస్తుంది నేను కూడా ఇక దేవుణ్ణి నమ్ముకోవాలనుకున్నాను ప్రభు వదిలిపెట్టేవాడు కాదు అని నాకు వాగ్దానం ఇచ్చాడు నాకు ఆ రేత్రి నా ఇంటికొచ్చి స్వస్థపరిచి ఎముకల్లో సారం ఊదాడు నన్ను గట్టిగా నేను ఆ రోజు కళ్ళు తెరిచి చూస్తే ఆయన నాకు కనపడ్డాడు చప్పట్లు కూడా ఆయన కనపడ్డాక మూడు రోజులు ఆయన స్వరాన్ని విన్నా వాడిని నేను చప్పట్లు కూడా ఈ డబ్బుల మీద ఈ లోకం మీద నాకు ఏ ఆశ లేకుండా ముందు ఆయన అంటేనే నాకు అతి గౌరవం వచ్చేసింది కార్యం జరిగిన తర్వాత మీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఏమంటున్నారు అందరికి చెప్పేసి నేను ఎవ్వరు దాసి పెట్టుకోకుండా అమ్మ ఇట్ సంగతి యేసు ప్రభు ఉన్నాడు మీరందరూ రండి చర్చికి రండి అందరూ దేవుని నమ్ముకోండి ఆయన ఉన్నాడు ఆయన స్వస్థపరుతాడు మీకు ఏది కావాలన్న కొరవ లేకుండా చేసే దేవుడు ఆయన యేసు క్రీస్తు ప్రభు ఆయన నమ్ముకోండి అని నేను గట్టిగా చెప్పాను మొన్న పంపించాను మా ఊరోళ్ళను కూడా వాళ్ళు పాపం తీసుకొని వచ్చి ఇక్కడ అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చారు తగ్గిపోయింది ఇంకా ఎవరైనా ఉంటే రేపు మాచర్లో ఉంది ఇంకా ఉన్నారు పల్నాడు జిల్లా ఇంకా ఉన్నారు వస్తారు చెప్పాను అయ్యగారికి ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా కాళ్ళు పట్టకపోయి నోటి మాట పడిపోయి డిగ్రీ చేసే పిల్లడు సగాన చదువు ఆగిపోయి ఉన్నాడు ఆ పిల్లని కూడా రేపు మళ్ళీ పంపిస్తాను బెల్లంపల్లి పంపిస్తాను రేపు శనివారానికి అక్కడ స్వస్థపరుస్తాడని నా దేవుడు నాకు గొప్పవాడు నాకు చేసిన కార్యములు వాళ్ళు కూడా చేస్తాడని నేను మనసు పూర్తిగా నమ్ముతున్నాను ఆ దేవత దేవుణ్ణి వందనాలు సూత్రాలు అందరికీ కూడా సూత్రములు చెల్లించుకొని ప్రార్థించుకున్నాను.